షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి చిట్చాట్ చేశారు రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందన్నారు ఏ పార్టీలో ఏ అభ్యర్థులు ఉండాలో తానే డిసైడ్ చేస్తారని కాంగ్రెస్ లో కూడా ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే చెప్తానన్నారు మేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానేనని గత ఎన్నికల్లో కేఎల్ఆర్ కు టికెట్ తానే ఇప్పించానన్నారు మేడ్చల్ కాంగ్రెస్ లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామన్నారు తన ఇంట్లో డబ్బులున్న గదిని ఐటీ అధికారులు చూడలేదని ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానన్నారు మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం రాజేష్ చూస్తుంటే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది ఏ విధంగా చూడాలంటారు యా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒకవైపు మీడియాతో మంత్రి మల్లారెడ్డి చిట్చా చేస్తూ కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు ఈ సందర్భంగా ఈ ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికల్లో అంటే మరోసారి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో నేనే గెలవబోతున్నాను గడిచిన సారి ఐటీ శాఖ దాడులతో తాను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేసినా నేను భయపడలేదు తన గదిలో ఉన్నటువంటి పైసలను సైతం డబ్బులను సైతం ఐటీ అధికారులు చూడకుండానే వెళ్లిపోయారు దాంతో పాటుగా స్థానిక నియోగవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు సృష్టించేది తానే ఆ క్రెడిట్ అంతా కూడా తనకే దక్కబోతుంది ఇక అధికార పార్టీతో కాదు మిగతా ప్రతిపక్ష పార్టీలో కూడా అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉండాలనేది నేను మాత్రమే డిసైడ్ చేయగలిగేటువంటి స్థాయితో నేను ఉన్నానంటూ ఆయన చిట్చాట్ చేస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దీంతో ఒకసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మొదటి నుంచి కూడా మల్లారెడ్డి ఏం మాట్లాడినా మామూలుగా బహిరంగ సభల్లో మాట్లాడినా రాజకీయ వేదికగా మాట్లాడినా ఖచ్చితంగా వైరల్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే తాజాగా అసెంబ్లీ లాబీలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉంటాయి ఈ వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఒక చర్చనీయాంశమైన వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి వారికి టికెట్లు అంటూ గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక హామీతో కొంతమందిలో గందరగోళం నెలకొంది మరికొంతమంది ఇప్పటికే ఇటు ఇతర పార్టీల వైపు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది సిట్టింగ్ టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల కోరుకుని వెయిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ ఉండడం చాలా మంది టికెట్ వస్తుందో రాదో అనేటువంటి గందరగోళం ఉన్నటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ వైపు వెళ్దామా బీజేపీ వైపు వెళ్దామా లేదంటే ఇండిపెండెంట్ గా రెబల్ క్యాండిడేట్ గా బరిలో ఉందాం అనేటువంటి సందర్భం నెలకొంది సో ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి అయితే మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తనకు బలమైనటువంటి పట్టుంది ఎందుకంటే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైనటువంటి బాధ్యతలు తనకు అప్పచెప్పేటువంటి పరిస్థితి కూడా కనబడిపోతుంది సో ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలో ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా తన పరిధిలో ఉంటాయని ఆయన చేసినటువంటి కామెంట్లు అయితే ప్రస్తుతం తీవ్ర దుమారం లేపుతున్నాయి అన్నిటికీ మించి ఆయన ఐటీ శాఖ అధికారులను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో తన ఇంట్లో డబ్బులు ఉన్నట్లుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించలేకపోయారని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా సర్వత్ర గుజగుజరిగా వినిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ రాజేష్